ఇప్పుడే ఎవరు వస్తారా? తెలీదురా. చరణ్ గా సైకిల్ ఎక్కడ దొరికింది? ఏమైంది నాన్న? భూమి నేను రెండు చేతులతో కౌగిలించమని పిలిచినదా తెలుగు వినరా మలుపు కనరా పరుగువై పద పదరా. నా పేరు హర్ష. ఒరే నాన్న, నీ పేరు సంపూరా? మా నాన్న పేరు ముద్దుగా పెట్టుకున్నాను నాన్న. పేరు మార్చేస్తావేంట్రా? ఏంట్లంటాయుడు? నాకు లేనిది లేదంటారు. ఓ ప్లీజ్, లేకపోవడం ఏంటి? మౌట్ ఇంకంత మెంటలో వేడికి. కానీ నాకు ఇంకేదో కావాలనిపిస్తుంది. దానికోసం ఎంత దూరమైనా వెళ్ళాలనిపిస్తుంది. ఎక్కడికి వెళ్తావు నాన్న? ఏంటి పిచ్చి ఆడి పిచ్చి పీక్స్కి వెళ్ళింది, వెళ్ళి దాన్ని ఈడ్చుకెళ్ళండి. ఊరుని దత్తా తీసుకోవడం అంటే జేబులో డబ్బులు పెట్టి ఇండ్లకు రంగులు వేయించి రోడ్లు వేయించి వెళ్ళిపోవడం కాదురా. వీణ్ణి 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 దీన్ని నిన్ను నిన్ను కూడా దత్తత తీసుకున్నట్టే. నాన్న దత్తత తీసుకోవడం ఏంటో నీ శాతం నీ పిండాకుడు. ఒరే లడ్డా, ఏం చేసావు నా కొడుకుని? ఏమైంది లడ్డా? నువ్వు అంటే చాలా ఇష్టం అత్త. అత్త మీరు పోస్తారా? సత్యం ఆగు లడ్డా. ఒరే జనాలు చెత్త కొట్టేస్తారా? పవర్ స్టార్ జోరికి వెళ్ళకరా, ఫ్యాన్స్ ఊరుకోర్రా. నా చిన్నప్పుడు అమ్మ ఎవరితో జంప్ అయిపోయిందో నాకు తెలియదు. నువ్వెక్కడున్నావు అసలే తెలియదు. నానెప్పుడు చనిపోయాడో తెలియనే తెలియదు అత్త. ఒరే ఒరే ఒరే, అమ్మ జంప్ అయిపోయిందా, నాన్న చచ్చిపోయాడా? ఊరు మెంటలేదు బా, ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా? ఏంట్లడ్డా, ఏంటి నాకు ఈ శిక్ష? చాలా కోపంగా ఉంది అత్త. గూటి బిల్లు ఆడలేకపోతున్నా అత్త, తొక్కుడు బిల్ల కూడా ఆడలేకపోతున్నా. బాగుండడం అంటే బాగా ఉండడం కాదత్త, నలుగురితో మందేయడం, మత్తుగా పడుకోవడం. ఇప్పటికీ మేము తాగే నాలుగు పెగ్గుల్లో ఒక్క పెగ్గు నీకోసం పక్కనే పెడతామత్త, పక్కనే పెడతాం. ప్లీజ్ అత్త, ఒక్కసారి మీరంతా మా ఇంటికి వచ్చి ఒక్క పెగ్గు తాగండి అత్త. అట్లీస్ట్ కుదరకపోతే చల్లటి బీరైనా తాగి చల్లగా ఉండండి అత్త, చల్లగా ఉండత్త. మా ఫ్రిడ్జ్ నిండా బీర్లున్నాయత్త. ఒక్క పెగ్గు అత్త, బీరైనా తాగత్త. ఎక్కడ తెచ్చారా డైరెక్టర్ గారు? నెక్స్ట్ షాట్ ఏంటి? ఏంటి సార్? నానా, షూటింగ్ స్పాట్ కు రావద్దని ఎన్నిసార్లు చెప్పా? నేనేమో హీరోయిన్నా? ఎవరితో లేచిపోతానా? ప్రొడక్షన్ ప్రొడక్షన్, బాబు ఫ్రూట్స్ తినే టైం అయింది, ఎక్కడరా? ఎవరు చప్పుడు చేయరేంట్రా? డైరెక్టర్ గారు బ్యాకప్, నాకెక్కడ ఒక్కలింది. గోపి బండిది రెండు రండి. వీళ్ళే మా సిద్ధుని కిడ్నాప్ చేశారు. అసలు రంగేంటో ఇప్పుడు బయటపడింది. కాదని చెప్పేది గారు, వీటిని లాక్కెళ్ళండి. మీరేనా మాట? నీ గురించి నాకు మొత్తం తెలుసు. నీ సెటప్ జ్యోతిరం కేసులు అరెస్ట్ చేస్తే నీ వెధవేషాలన్నీ బయటపెట్టి నీ మోసాలన్నీ కక్కిస్తా. ఏంలాగా ఇంకెంతమందిని మోసం చేసావో రారా. రే అంకుల్, నేను తొందరలో ఓడిపోయాను. మాట అయితే నిలబెట్టుకోలేదు, కానీ తన మీద ప్రేమ మాత్రం అలాగే ఉంది. శృతిని నా చేతిలో పెట్టండి, కాళ్ళు కింద పెట్టుకుని చూసుకుంటాను. చూడు కార్తీక్, నీ కోటి రూపాయలు బాకీ అలాగే ఉంది. నువ్వు సినిమా తీస్తావో ఏం చేస్తావో నాకు అనవసరం, కానీ ఆ ఎస్ఐకి కోటి రూపాయలు ఇవ్వాల్సింది నువ్వే. అది ఇచ్చాకనే పెళ్ళి సరేనా? హ్యాపీనా?